మండలంలోని కోనేమాకుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుండి మైనింగ్ పర్మిషన్ లేకుండా అక్రమంగా మొరం టెక్స్టైల్ పార్కుకు తరలిస్తున్న చల్ల ఇన్ఫ్రా వాహనాలను వెంటనే సీజ్ చేసి కోర్టుకు అప్పజెప్పాల్సిందిగా అక్రమ మొరం దందా తక్షణమే ఆపివేయాలని కాంగ్రెస్ జిల్లా నాయకులు చాడా కుమారరెడ్డి గీస్కోండా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు। ప్రాజెక్టు పని పూర్తి కాకుండానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ నేపంతో పర్మిషన్ ఉందని అధికారులు అండదండలతో స్థానిక ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి అక్రమ మొరందందా కొనసాగిస్తున్నారు। గత అనేక మాసాలుగా టెక్స్టైల్ పార్కు లేఅవుట్లకు సప్లై చేస్తూ లక్షల క్యూబిక్ మీటర్లు అమ్ముకుంటూ కోట్లాది రూపాయల మొరం కుంభకోణం జరిగిందని కంప్లైంట్ చేసిన ప్రతిసారి అధికారులు స్పందించకుండా ఎమ్మెల్యేకి బత్తాస్తు పలుకుతున్నారని తెలిపారు। సుమారు 3 కిలోమీటర్ల కెనాల్ డిపిఎం 45 రెండు వైపులా అక్రమంగా తరలించడం జరిగిందని కెనాల్పై ఉన్న మొరంని కెనాల్ అవసరాలకు వాడుకోవాల్సింది పోయి ఈ విధంగా అక్రమంగా మొరం అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు। గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ప్రజల ఇల్లు కట్టుకుంటే మొరం తోలుకునే పరిస్థితి, కానీ 2014 నుంచి గీస్కోండ మండలంలో ఎక్కడ మొరం అక్కడ మొరం అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్టు స్థానిక ఎమ్మెల్యేపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు। ఈ కార్యక్రమంలో గీస్కోండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనేపల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగార్ స్వామి, జిల్లా నాయకులు సాయిల్ ప్రభాకర్, యూత్ అధ్యక్షుడు ఆకుల రుద్రప్రసాద్, గీస్కోండ గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్, ఎండి జావీద్, రమేష్, బుకియా రమేష్, భోగి శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు।